వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ వ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఎప్పుడే జిమ్ నుండి వచ్చినా ఒకటి అయిపోయింది, కాకపోతే ఎంత సుస్తుందిరా అంటే నిద్ర బండి నప్పుతున్న కూడా నిద్ర వస్తుంది నాకు జిమ్కి వెళ్ళి. ఎందుకంటే నిద్ర అరిపోతుంది అసలు. నిన్న నైట్ 2-3 కన్నా పొద్దుగాల 7 లేచిన జిమ్కి పోయినా. నిన్న మళ్ళా మధ్యాహ్నం గిద్దానం పండుకోలేదు. నిన్న సినిమాకు పోయినా అంతా మీకు తెలిసిన విషయం. సో సినిమాకు పోయి వచ్చి అది చేసి మళ్ళీ నైట్ 2 కన్నా మళ్ళా పొద్దున్న 7 లేచి మళ్ళీ జిమ్ పోయినా. సో నిద్ర సరిపోతలేదు అసలు, మస్తు నిద్ర వస్తుంది, బాడీ అంతా ఇట్లా మొత్తం ఎట్లా అంటారు ఫటీగ్ ఉంది, మొత్తం ఇట్లా సుస్తుంది. సో పండుకోవాలి, ఇప్పుడు నిద్ర అసలు సరిపోలేదు కాబట్టి పండుకోవాలి. సో వచ్చి వండుకుంది, ఇప్పుడు నేను మీల్ ప్రిపేర్ చేసుకునేది ఉంది యాక్చువల్లీ, బట్ అయితే నాతోనే అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ పండుకొని లేచిన తర్వాత ప్రిపేర్ చేసుకుందాం అంటేనేమో టైం సరిపోదు, చాలా లేట్ అయిపోతుంది. ప్రిపేర్ చేసుకొని తినేసి పొందామా అంటేనేమో చాతనైతలేదు. సో ఏమనుకుంటున్నా అంటే ఆల్రెడీ వేపరేటింగ్ తాగేసిన, సో పోయేసి ఏమైనా నాస్టా చేసి వచ్చి పండుకొని లేచి ఇంకొసుకు వేపరేటింగ్ తాగినాం అనుకో, మళ్ళీ ఈవినింగ్ మేము ఆడిపోయే ఉంది, ఎడికి మన క్రికెట్ ఆడడం పోయే ఉంది. సో అంటే నేను క్రికెట్ ఆడడం కాదు, నేను మారంపేట ఆడడం పోతున్నాను, మారంపేట లింగోసకి ఆడతాను. ఈ క్రికెట్ నాకు ఆడబుద్ధి కాదు. సో అయినా మా దానిలో అంత ప్లేయర్స్ ఏం లేరులే. సో అంత వేరే విషయం కానీ ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. మనసేమో అంటే లైక్ వద్దంటుంది, వండుకోరా వండుకోరా చేసుకోరా అంటుంది, కాకపోతే పానం ఏమో సాధిస్తలేదు. ఇట్లానే ఉంటుంది భయ్, ఇది డైట్ మిస్ అవ్వడం మిస్ అవ్వడం ఎందుకంటే ఇతర అంటే మనమే వండుకొని మనమే చేసుకోవాలి కాబట్టి మిస్ అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చి ఇట్లా కథలు వచ్చి మిస్ అయిపోతుంది. అదే ఎవరైనా వండి పెట్టేవాళ్ళు ఉందనుకో, టైం టు టైం ఇట్లా మీల్ ప్రిపేర్ అయ్యి ముంగరకు వచ్చినాయి అనుకో, ఖతర్నాక్ బాటిల్ తాగొచ్చు. ఇప్పుడు మనకి ఇప్పుడు హీరోలు వాళ్ళు వీళ్ళు డెడికేషన్గా ఏదైనా మూవీకి రెడీ అయిపోతుంటారు. ఎందుకు రెడీ అవుతుంటారు వాళ్ళు? ఎంతోమంది చెఫ్లు ఉంటారు వాళ్ళ దగ్గర, మాస్టర్ షెఫ్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళకి హెల్దీ ఫుడ్ కూడా టేస్టీ టేస్టీగా రెసిపీస్ మొత్తం కొత్త కొత్త రెసిపీస్ అవన్నీ చేసేస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీ ఉంటుంది చేయడానికి. అర్థమైందా? వర్కౌట్ చేయడానికి నాకు పెద్ద కష్టం, నాకు పెద్ద అస్సలు కష్టం ఉండదు నాకు. నువ్వు ఎంత హార్డ్ స్ప్లిట్ ఉన్నా ఏమున్నా కూడా నేను చేసుకోగలుగుతా వర్కౌట్. కాకపోతే ఈ డైట్ కాడకు వచ్చేసరికి ఇదైపోతుంది. సో అదనమాట, మంచిగా ఎవరైనా వండి పెట్టలు ఎవరు అనుకో, ఖతర్నాక్ బాడీ తయారు చేయొచ్చు, ట్రస్ట్ మీ. సో ఇప్పుడు చాలా మాట్లాడేసిన, పోయేసి టిఫిన్ చేసి పనుకుందాం, నిద్ర వస్తుంది. అండ్ ఇంకోటి నిన్న బ్లాగ్ కూడా ఎడిట్ చేసేవాడి, ఎడిట్ చేసి మళ్ళీ సాయంత్రం మొదలాలి, అది అదొకటి ఉంది నాకు. డైలీ బ్లాగింగ్ అంటే దమ్మగరం అయిపోతుందిరా. కానీ రీచ్ గట్టిగా వచ్చింది అనుకో ఊపు అలాగే ఉంటుంది. రీచ్ గట్టిగా వస్తే అమ్మ మజాతో చేయకొస్తాయి. కాకపోతే రీచ్ తగ్గిపోయింది అనుకో పిచ్చిలేస్తుంటుంది, అమ్మ ఇంత చేస్తుంటే రీచ్ వస్తుంది అని అనిపిస్తుంది. కొంచెం డిమోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాడు, వానికి రీచ్ తెచ్చుకోవడం అంటే దాంట్లో వాడు అప్పుడు ఏం ఫరక్ పడదు. అంటే లైక్ ఏం రీచ్ రాకపోయినా కూడా వాడు కన్సిస్టెంట్గా వేస్తూనే ఉంటాడు. సో వస్తుందిలే అనుకుంటాడు. సో మధ్యలో రీచ్ వస్తుంది. సో మస్తు మద వస్తుంటుంది, లోపు మీద వస్తుంటాడు. ఒకసారి రీచ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రీచ్ పడిపోయింది అనుకో, అప్పుడు ఉంటుంది ఇక ఏమంటారు ఒక సైక్ అయిపోతాం, ఇది ఒక మెంటల్ది ఒక ట్రామా నడుస్తుంది. అందుకే ఏదైనా కంటెంట్ క్రియేటర్ అవ్వాలన్నా, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలన్నా, యూట్యూబర్ బ్లాగర్ డిజిటల్ ఏదైనా ఈ ఫేమ్ బేస్డ్ ఈ ఆడియన్స్ దగ్గర రీచ్ అవ్వాలి ఇట్లా ఉందని చూసినా, దీనికి మెంటల్ గేమ్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే మెంటల్ ఫిట్నెస్ లేకపోతే కష్టం. మోహన్ కడుకొని పోయి తినేసి వచ్చి పనుకుందాం అనుకున్నా, కాకపోతే జర జిడిజిడి ఉంది, మొత్తం గబ్బాసం వస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ స్నానం చేద్దాం, స్నానం చేసి పోయి తినేసి వచ్చి పనుకుందాం. ఓకేనా? సరే ఇంకొకటి ఏంటంటే అంటే ఈ బ్లాగింగ్ ఒకటి నాకు కొంచెం బెటర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే లైక్ నార్మల్గా ఎనర్జెటిక్ ఉంటా చింది చింది లేస్తా అదంతా వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇంకోటి కెమెరా ముంగల ఇంకా ఎనర్జెటిక్గా ఉంటున్నాను నేను. ఎందుకంటే నేను మమ్మ వేసుకుని డల్ ఉన్నాను అనుకో, మీరు చూడలేరు వీడియోలు కదా. సో ఆ ఎనర్జీ అనేది ఆ ఊపు అనేది ఉండాలి. సో అందుకోసం అన్న నేను ఏమంటారు ఒకవేళ మూడ్ బాగాలేకపోయినా కూడా దాని మూడ్ సెట్ చేసుకుంటున్నాను నేను, ఏదో విధంగా ఏ సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డైలీ బ్లాగింగ్స్ వల్ల సో నేను కెమెరా ముంగల మంచిగా కనపడాలి కాబట్టి, మంచి ఎనర్జెటిక్ ఉండాలి కాబట్టి, మిమ్మల్ని సంతోషపెట్టాలి మిమ్మల్ని కూడా నీలో కూడా ఎనర్జీ పట్టుకురావాలి కాబట్టి. సో ఐ థింక్ దిస్ బ్లాగింగ్ ఈజ్ మేకింగ్ మీ సో మచ్ గుడ్, మేకింగ్ మీ ఫీల్ గుడ్.
అట్లా. అండ్ ఇంకొకటి, ఈ బ్లాగింగ్ అనేది నాకు ఈ బ్లాగింగ్ కోసం కుట్టినట్టున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే చూసుకోరు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 దగ్గర ఒక 4 నిమిషాలు అనుకుంటా, 4 నిమిషాలు లెంత్ అయిపోయింది వీడియో. అంటే ఏం మాడుతుందో కూడా తెలియదు, తక్కడక్కడ మాడేస్తున్నా 4 నిమిషాలు డ్యూరేషన్కి వచ్చింది వీడియో. కొంతమందికి ఎట్లా అంటే 4 నిమిషాలు ఏం మాడడం తెలియదు, ఏం కంటెంట్ ఇవ్వాలో తెలియదు. కాకపోతే మనం ఏం మాడుతుంది కంటెంట్. బ్లాగింగ్ ఈజ్ మేడ్ ఫర్ మీ. ఇప్పుడు దీన్ని కొంతమంది ఏమో సొలు దిగుతున్నారు, కొంతమంది ఏమో నువ్వు మాడుతుంటే అతను చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అంటారు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ఏం రా, ఎంత తెల్లగా ఉన్నా నేను, చీకట్లో కూడా మెరుస్తున్నాను ఏమ్రా, నాతో పాడకు చూడు. అరే గో చెక్కున మెరుస్తున్నా చీకట్లో కూడా మంచి. ఇడా కెమెరాలు ఏం రాసింది చూడు, మోర్ లైట్ నీకు రిక్వైర్డ్ అని నాకు చెప్తుంది ఇది. అయినా కూడా మెరుస్తున్నా నేను. స్నానం చేయగానే మబ్బు తెంగేసింది ఏమ్రా, అనవసరంగా బయట తింటున్నాను అనిపిస్తుంది ఇప్పుడు నాకు. కాకపోతే ఏం చేస్తాం, ట్యాంక్ తినే మన ధ్యాయం. క్యాప్ ఎందుకు పెట్టినవరా, ఇప్పుడు దువ్వాలి అది. సోకులు తెంగుతున్నావరా? ఏ కాదు, మొత్తం మెత్తులు ఎంత కలిగి మీకు ఇవాళ ఒక లెసన్ నేర్పిస్తాను. లైఫ్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ప్రతి విషయంలో బ్యాలెన్స్ ఎట్లా చేయాలనేది మీకు ఇవాళ నేర్పిస్తాను. చూడండి, టిఫిన్లో కూడా మనం వడ తీసుకున్నాం, బోండా తీసుకున్నాం, ఇడ్లీ తీసుకున్నాం. సో అట్లా అన్నిటినీ అలా 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 బ్యాలెన్స్ చేసాం. ఏమన్నా చిన్న ఏమాట, దోశ తినాం మేము, ఆయిల్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ ఉంటుంది దోశలో. అని అది అండ్ అదే ఇంకోటి వర్ది కాదు అది. దోశ వర్ది కాదురా, ఇంత మూత పిండి వేసి దాన్ని పెద్దగా వేస్తారు, వర్తి కాదు అది. సో అందుకే దోశలు అవాయిడ్ చేస్తాను. ఎక్కువ పిండి ఎక్కువ వస్తుంది బాయ్. ఏ కిట్ క్యాట్ ఇలా తినారే బాయ్, ఏ కిట్ క్యాట్ ప్లీజ్. ఏ చాయ్ చెముక్కునా తాగరా బాయ్. ఏ డేటా చేసాము, ఈ డేటా మీద పర్మనెంట్ అడ్రస్, రెండెడ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయిపోయినా. మా వాడు కటింగ్ చేపిస్తారంట, నేను కూడా పోయి చేపిస్తామా అనుకుంటున్నా. ఏమంటారు చేపిస్తాం పోయి, అసలు ఏమనుకున్నారా నేను. పొద్దున వచ్చిన వాడు ఎటువంటినా ఎనర్జీ, స్నానం చేయగానే జర కొంచెం ఫ్రెష్ అయిపోయినా ఇట్లా కొంచెం ఎనర్జీ రాగానే ఇంకా మొత్తం ఎనర్జీ ఊపు అనుకున్నాకు. గట్ల సరే పోదాం, పోయి కటింగ్ చేసుకుని వస్తాం. ఇక ఇది రోజు రోజు పోసుకుండా అవుతుంటుంది ఎందుకు వచ్చిన పర్సన్. పోయి చేసుకుని వచ్చి చేసుకుని వద్దాం. చిన్నప్పుడు మా అమ్మ మంగళగారిని ఇంటికి పిలిపించి కటింగ్ చేయించేది. ఆయన ఇంటికాడ మా ముంగడ కూర్చొని, మేమేమో నేను మా అన్నయ్య డ్రయర్ వేసుకొని కూర్చుంటుండే. డ్రయర్ వేసుకొని కూర్చుంటే ఆయన ఒక చిన్న కటోరీలో నీళ్ళు తీసుకొని దువ్వెన కత్తెర అది మళ్ళీ అది గీకి అది పట్టుకొని కటింగ్ చేస్తుండే. అయితే ఒకసారి థర్డ్ క్లాస్లో సరే నేను మా అన్నయ్య, ఏ అమ్మ ఎప్పుడు అంటే ఇప్పుడు మాకు ఎట్లా అంటే మొత్తం చిన్నగా అనమాట, ఇంత ఇట్లా ఇట్లా పట్టుకుంటే చేతి దొరకదు. మా అమ్మ ఫిలాఫీస్ ఏంటంటే మా అమ్మకి ఇట్లా పట్టుకుంటే చేతికి దొరకదు, మరి చిన్నగా ఉండాలి హెయిర్ అని చెప్పి కటింగ్ ఇప్పించారు. అయితే ఇక నేను పక్క ఊర్లోకి అనమాట, పక్క ఊర్లో జర మంచిగా స్టైల్గా వేపిస్తాం కటింగ్ అని చెప్పి పక్క ఊర్లో వేపిస్తామని చెప్పి పోయినాం. నేను మా అన్నయ్య సైకిల్ తొక్కుంటే పోయినాను అనమాట, 6 కిలోమీటర్ సైకిల్ తొక్కుంటా పక్క ఊర్లోకి ఒకటే సైకిల్ మీద పోయినాం అనమాట. ఇక మా అన్నయ్యనేమో చిన్ననే వేపించుకోండి, మా అమ్మ అంటే చాలా భయపడుతుండే మా అన్నయ్య. సో మా అన్నయ్య అయితే చిన్నగా చేపించుకోండి, ఎప్పటికైతే చిన్న మా అమ్మ ఇప్పించినట్టు చేసుకుని ఏం చేసినా అంటే కొంచెం పెద్దగా అన్న ఇట్లా అంటే ఇట్లా వాడేటట్టు పెద్దగా ఏమని చెప్పిన అలా కటింగ్ కావాలి చెప్పిన కూడా వద్దు తమ్మి ఇంట్లో తిరుగుతారంటే ఏ ఏం కాదన్నా నువ్వు చేయని చెప్పి చేపించుకున్నావు. ఇంటికి పోయినాక మా అమ్మ చూడు ఇక ఇంట్లోకి రానియలేదు, అడు ఆడకొప్పి చిన్నగా చేపించుకురాపన్నాడు, చిన్న చేపించుకురాపా అని చెప్పి మళ్ళీ పంపించింది. మళ్ళీ 6 కిలోమీటర్ సైకిల్ ఒక్కటి పోయి చేపించుకున్నా, ఇట్లా 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 పట్టుకుంటే చేయి తగ్గుదాను, గింతే గిత గితనే ఉంటుండే, గిత గితనే ఎట్లా అంటే గుండు చేపించుకుంటే ఒక వారం 10 రోజులకు పెరుగు తెలిసినా గంత ఉంటుండే, గిత 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 మళ్ళీ దానికి నూనె పెడుతుండే, రోజు నూనె పెట్టాలి మళ్ళీ దానికి. చూడు యాక్టివ్ ప్రొటెక్ట్, యాంటీ ఎయిర్ ఫాల్, ఇదేంటి ఏదో మెంతో లేదంటే డాండర్ ప్రొటెక్షన్, ఏది తీసుకోవాలి రా అమ్మ బట్ట నీ అవ్వ ఇన్ని పెడితే ఎట్లా రా అమ్మట కూర్చుకోవాలా రా, ఏదో స్మూత్ అండ్ సిల్కీ అంట నిన్ను పెడితే నా లోడ తెలుసా మాకు ఏది తీసుకోవాలేమో ఉంటాక. మనం ఈ బాల్ తీసుకుందాం, మారంపేటి రైతుకు మారంపేటి ఆడానికి పాట్ పాట్ పాట్. చిన్నాడు మోడల్ కటింగ్ లేనికే మోడల్ ఫోటోలు దొరాడుతుండు గూగుల్లో, ఎట్లా ఎట్లా చెప్పాలి కటింగ్ మీద నిమ్మకాయ నిలబెట్టాలా. తిప్పినా ఇట్లా క్యూట్ ఉండాలిరా, ఇదేంద్రా ఏంద్రా పులికేసి చూపిరా పులికేసి చూపి చూపి ఇక్కడే
మరి తిప్పిన ఏడులో ఎట్లా ఉండాలి, తిప్పితే ఎట్లా ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి తిప్పితే ఏడు కూడా పులికేసి పులికేసి తిప్పినాడు తిప్పిడు మడా. అరే ఎక్స్పెక్టేషన్ చూపి, ఎక్స్పెక్టేషన్స్ ఏసారి ఏసేపించిన చూపిరా బాయ్ అవుతాను నువ్వు ఏమే కదా. ఓ బాయ్ విల్ డూ ఎనీథింగ్ తగ్గాలంటే బాయ్ ఇట్లా మాట స్టైల్ చంద్రుడు అయితే ఇందాక పోయినప్పుడు ఇద్దరికి అని చెప్పి చెప్పలేదు, మనకు ఒకరికి చేపించుకోమని ఉన్నా అంటే నేను అనుకోలేదు ధర్మం అని చెప్పి చేపించుకుందాం అని చెప్పి అనుకున్నా. సో ఆయన ఏమంటారు ఆల్రెడీ తిననీకి పోతుండే, సో ఇప్పుడే వస్తాం ఆగని చెప్పేసి పోయినాం అనమాట. ఫోన్ చేస్తే చేసిండు కటింగ్. సో ఇప్పుడు నేను అంటే ఇతర తర్వాత ఏం చేసిన తర్వాత నాకు కూడా అడిగినండే. అయితే నేను అరే అన్న తినేసి వస్తాను ఆగలేదు, సరే తినేసి రాబో అని చెప్పి వచ్చిన. వచ్చి కదిరా కొంతసేపు కదా అని అనుకున్నా, మళ్ళీ ఫోన్ చేసిండు అన్న అయిపోయింది అన్న దా చేద్దామని చెప్పి. సో ఇప్పుడు పోతున్నా కడ్డి గది ముచ్చట, మళ్ళీ మీరు ఏమైందని అప్పుడే పోయినట్టు అంటే మీకు అర్థం కావాలని చెప్పి మళ్ళీ మీకు ఇవి అట్టి ఇద్దరు పోయారు కదా ఎందుకు ఒకరు రేపించుకోలేదు ఒకరు రేపించుకోరు అంటున్నారు ఏమో అందుకే చెప్తున్నాను. ఆగు రాగు రాగు ఆగురే నవరత్నాలు పెట్టి జర మసాజ్ చేయించిన అందుకే అట్లా కనిపిస్తుంది. ఆగం కాకు స్నానం చేసి వచ్చిన తర్వాత రెడీ అయిన తర్వాత అప్పుడు చూడరు ఎట్లుంది కటింగ్ అనేది. ఏమన్నా ఒక వన్ స్కూప్ డేట్ స్కూప్ వన్ అండ్ హాఫ్ స్కూప్ వే ప్రోటీన్ అండ్ ఒక ప్రోటీన్ బార్ తినేసి పోయి అయినది మారం పీచి నింగోచా కబడ్డీ అసో కబడ్డీ అన్న క్రికెట్ ఆడేసి వచ్చి డిన్నర్ చేసాం. వచ్చి కాదు అట్నుంచి అటే పోదామా ఇక చూద్దాం అది ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు పెట్టుకొస్తాను అనేసి అది ముచ్చట. ఇప్పుడు నెక్స్ట్ సో గాయస్ హౌ ఈస్ యువర్ బాయ్ నవీన్ గోల్డెన్ బాయ్ హీరో హీరో కనిపిస్తుండే. నేను హీరో కనిపిస్తాను అనే విషయం నాకు తెలుసు, కాకపోతే మీరు కామెడీలలో అన్న హీరో హీరో అని చెప్పి మాత్రం పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే నాకు ఐమ్ రియల్ డౌన్ టు ఎర్త్ బాయ్, ఐ డోంట్ వాంట్ టు బి పోవడతలంటే నాకు నచ్చవు. సో అందుకనే నేను కామెడీ చేసే చేయాలని చెప్తా కానీ ఏమన్నా హీరో హీరో అని చెప్పేసే. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్రికెట్ గ్రౌండ్ అండ్ పోతా కాదు సస్పెన్స్ అది తర్వాత చెప్తాం మీకు. అది అదొక సస్పెన్స్ అది పెద్ద సస్పెన్స్ అది చాలా పెద్ద సస్పెన్స్ అది తర్వాత చెప్తాం మీకు. కానీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా కానీ ఈ బ్లాగ్లో ఏం రివీల్ చేసుకోలేదు. సో దట్స్ లోపల బని ఉంది రెండు సిక్స్ కొట్టి తర్వాత బని చెప్పేసి పాప మావని కేరళ ఎఫెక్ట్ పైకాన్లు పెట్టినాడ పదిస పైకాన్లు రెండు రోజులకి మీదకి లెవర్డాడు ఇవ్వాలని బయటికి లేచాడు పేషెంట్ అయ్యాడు. ఏమరా రోగి ఏమని చెప్తావా గెట్ వెల్ సూన్ బిడ్డా. ఏమరా పెద్ద రైతుడా ముందుగా వచ్చి మొత్తం సాఫ్ చేస్తే ఎవరా ప్లేయర్ ఎవరా ప్లేయర్ పెద్ద రైతు ప్లేయర్ ఫస్ట్ ఫస్ట్ వచ్చి మొత్తం సాఫ్ చేశాడు చెల్లో చెల్లో బాయ్ నదు వాళ్ళు వచ్చే వరకు మనం ఆడదాం రా వామప్ మ్యాచ్. త్రీ బాల్ మిస్ అవుట్ ఏ మరి వన్ బాల్ మిస్ అవుట్ మూడు బాల్ మిస్ అవుట్ అంత కాదు డెంగ్యూ రాడ నెంబరాను బాగున్నాను చెల్లో బాయ్ అవి ఇగో ఇగో ఇది ఇది పగిలి బయటకి పడాలి బాల్ ఇప్పుడు డెంగ్యూ అది పగిలి బయటికి రావాలి బాల్ ఇప్పుడు చూడు ఎట్లా కూడా మారంపీట ఆడుతు మారంపీట ఆడితే ఒక్కొక్కరికి వాతలు వాతలు ఇక్కడ ఏదో సినిమా గుర్తొస్తుంది నాకు వీళ్ళు వస్తారు ఎంతమంది ఉన్నారు చెప్పు నేను ఒక టీం చెప్పు ఫుల్ టాప్ క్యాచ్ అవుట్ అరే కింద కింద వదిలేస్తా అరే కిందికి వదిలేస్తా హెడ్సెట్ వేయలేసా నేను చెప్పాలా ఎవడో ఒకటి చెప్పు వేసినాక చెప్తావా ఓకే హెడ్స్ బ్యాటింగ్ ఒక ఆగా ఆగు ఆగు బాల్ మంచి గోడు మంచి గోడు ఫస్ట్ బాల్ మంచిగా ఫోకస్ చేస్తున్నా ఈ గుద్దా మంచిగా ఫోకస్ చేస్తున్నా మాది బ్యాటింగ్ మాది బ్యాటింగ్ ఇప్పుడు బ్యాటింగ్ షో దింగు షో గుద్దలు అసలు నీ కొట్టు మా ఇక్కడ కూడా చలో కమాన్ ఏ ఫోరా ఫోరా ఫోరా
ఫుల్ టాస్ దాకా సిక్స్ కింద నుంచి పోతే ఫోర్ తప్పని ఇంకొకటి దెంగేయాలి బాలేట తప్పని సిక్స్ సిక్స్ ఆ ఫోర్ రా ఫోర్ ఆరా సిక్స్ ఆరా రే సిక్స్ ఆ ఫోరా అరే గొట్టం నీకు చిన్న చిన్న ఏమంటారు చిన్న మాకలు అవుతాయండి డెవలప్ కోడు ఎట్లా అవుతాయని అనుకున్నావు గలీజ్గా అవుతాయండి గలీజ్గా నేను బ్యాటింగ్ వదాల్సి వస్తుంది ఆ తొంటోడు ఆడు తొంటోడు స్పిన్ చేస్తుండు ముండ ఫస్ట్ బాల్ ఇప్పుడు ఒకటే బాల్ ఇచ్చారు నాకు ఇప్పటికో ఎంపైర్ ఎన్ని రన్స్ రా సిక్స్ రన్స్ లో ఏడు క్యాచ్ మిస్ చేసాడు క్యాచ్ మిస్ చేసి ఫోర్ తీసుకోవాడు ఒక్కటే రన్ ఇచ్చిన నేను ఒకటే రన్ చూసిన వన్ ఓవర్ బాల్ వేసి వన్ ఓవర్ బౌలింగ్ వేసి ఒకటే రన్ ఇచ్చిన దట్ ఇస్ కమ్ ఆన్ విన్నర్ సరే వదిలేసారు అరే పైన కూడా ఏపీకే లేదు 40 రన్స్ ఉన్నాయి ముడ్డ విన్నర్ విన్నర్ బ్యాటింగ్ కడి ఒకసారి ఇట్లా బ్యాట్ లేపి చూపి కాదు ప్లేయర్లు ఎక్కున్నారా రే నవీన్ ఇవే ఇవే కావాలి మనకి ఇవే నడుస్తుంది అవుట్ నేను ఎందుకు తెలుసారా ఫన్ క్రియేట్ చేయని ఇలా 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 కవర్ చేయాలి బాయ్ నేను ఇంత ముందు బౌలింగ్ మంచిగా ఇంత ముందు నేను బౌలింగ్ మంచిగా చేసిన వన్ అక్కడే ఒక నేను వేసిన ఓవర్ లా రోహిత్ ఆడు ఒకటే రన్ తీసాను కాదు ఇంతనో రోహిత్ ఆడు ఒకటే రన్ తీసాను నేను ఓవర్ లా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఏమైంది అంటే నువ్వు వచ్చిన ఒక నెగిటివ్ ఎనర్జీ మాట్లాడే వచ్చిన పోయిపోయింది చేసుకుంటేంద్రా జీన్ చేసుకుంటేంద్రా మా అక్కడే ఇది 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 ఏం ఫిట్ తెలుసా ఇది సుల్లి కానీ జీన్స్ మా అక్కడ నెగిటివ్ ఎనర్జీ మా అక్కడ వచ్చిండు మొత్తం ఇట్లా 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 మనం ఆడనప్పుడు ఇలా ఇలా ఎంకరేజ్ చేయాలి వికెట్
అరే రావుల్ మళ్ళా మాట్లాడదాం లూజర్ 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 రెండు మ్యాచ్లు లూజర్ రెండు మ్యాచ్లు రై రెండు మ్యాచ్లు రై లూజర్ 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 రెండు మ్యాచ్లు రై పెద్దరైతే రెండు మ్యాచ్లు రెండు రెండు కుట్రారే ముట్టల్ మురళీధర్ ముట్టల్ మురళీధర్ బ్యాటింగ్ ఏ పోరా ఫోర్ మంచి మంచి టైంలో రికార్డ్ చేస్తున్నారా క్లిప్ వచ్చిందిరా నీకు చిడ్డు రెండు బోర్లు రెండు బోర్లు సిక్స్ ఓ మ్యాచ్ సిక్స్ కమాన్ ముట్టల్ ఒరే ఒరే భయం కూర్చో అరే ఎవరికైనా బాల్ దొరికితే వెనక కేసారు ఇట్లా ఎవరికైనా బాల్ దొరికితే వెనక కేసారు సోన్ ఆ ఫోన్ ఇక్కడ ఇక్కడ అరే చింటో రెడీ ఉండు ఈ మ్యాచ్ కూడా మనం వినబోతున్నాం ఈ మ్యాచ్ కూడా మనం వినబోతున్నాం రెడీ ఉండు ఓరా రోహిత్ అరే నీకు చెంకిల్ చెంకిల్ అంగేసుకుని రమ్మన్నాక చీరగల లెక్క ఎందుకంటే సప్రాకు వచ్చిన భెంకెలోడే నీ చప్రి మాకెలాడే చప్రిస్తాలే కృష్ణ ఎంత భయపడుతురు మా స్కోర్ ని బీట్ చేయనీకి ఇద్దరే ఇద్దరే ఆడుతురు పాపం ఇంత మందికి బ్యాటింగ్ ఇస్తలేరు అరే మా దాంట్లో ప్రతి ఒక్కరికి బ్యాటింగ్ ప్రతి ఒక్కరికి బౌలింగ్ ఇస్తాం రా అది మా సంస్కారం పాపం ఇంకైతే మూడు మ్యాచ్ల పాపం ఇంక బ్యాటింగ్ ఇస్తే బౌలింగ్ బ్యాటింగ్ ఇస్తే గెలిచిపోతుంది మ్యాచ్ అదే వాళ్ళు ఇస్తలేరు బాయ్ అవ చెక్క చెక్క రోహితాడు మీరు కెప్టెన్ చెక్క మాకడాడు అరే చెక్క పక్క సిక్స్ పోతుంది పక్క సిక్స్ ఫైట్ బాల్ దిలీప్ దిలీప్ ఏయ్ 43 రా నైస్ అన్న నైస్ వన్ 4 4
బ్యాటింగ్ ఎలా సంతన ఇదే ఇదే వైడ్ బాల్ వైడ్ బాల్ అరే ఇగో ఈ మ్యాచ్ కూడా ఓడిపోతారు, డిప్రెషన్ వెళ్ళిపోతారు రా మనుషులు. మేము కూడా అలాంటివే మీ గురించారా నేను. అరే ఇక కౌశిక్ నువ్వు ఏమండి, ఇగో వాళ్ళ గురించి ఆలోచించినారా? నేను ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వీడైతే ఇటు చూసినావు ఎంత ఖుషి అయ్యిండు. ఇగో ఈ ఆనందం కోసం అరే రోహిత్, నీ ఆనందం కోసం రా. ఫర్ ఫర్ యువర్ హ్యాపీనెస్ ఓన్లీ. థ్యాంక్స్ చెప్పు నాకు. నువ్వు ఈ టెక్క మాకడ వచ్చినాక మొట కురుస్తున్నాం మనం. టెక్కప్పుడు చెప్పిన మొత్తం నెగిటివ్ ఎనర్జీ మాకడని అవలా మా గెలడే ఒకటే బాల్ అటు ఇటు అటు ఇటు సిక్స్ అదే కొట్టుకుంటా ఉంటుంది. ఒక బాల్ ఒకసారి కొట్టి వదిలేసినట్టు అదే కొట్టుకుంటే 38 మీద బీట్ చేసి పడి ఉంటుంది. చూసుకోరు మళ్ళా కొట్టేసి కొట్టేసి అన్న భయపడకురి. ఒక బాల్ కి అవుట్ అంతే సార్. ఏంది అరే ఇలా 38 రన్స్ ఒక బాల్ తీసి పడతాను. అరే నెక్స్ట్ అవినానకే స్ట్రైక్ చేయండి. ఒరా చిన్న, నువ్వు అది దమ్ము తీసుకుంటే నాకు ఎలా గుర్తొస్తుంది? గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస అయిపోయింది. శ్వాస అయిపోయింది భయంకరం. 20 అనుకుంటున్నాం. ఇంకేముంది ఆట నమ్మట అయిపోయింది. విఆర్విన్ ఏడిని చెక్కమాక రెడీ. చెక్కరోహిత్ చెక్కరోహిత్ వేరే చెక్కరోహిత్ ఎవరా సపోర్ట్ అవసరం ఎవరా రోహిత్ బౌండరీ కొట్టదు ఇందాకేంద్ర ఇల్లు పక్కకే కదా నడుచుకుంటూ వెళ్ళిపోతా అంటోహిత్ పిచ్చల్ నడుచుకుంటూ వెళ్ళిపోతా అంటాడు. రోహిత్ పిచ్చల్ జారిపోయాడు ఆయన. రోహిత్ లాస్ట్ సిక్స్ థింగ్ దెంగురా సిక్స్ దెంగురా ఫోర్. అరే రోహిత్ అట్టలేడురా. అరే రోహిత్ చెక్కరాయి పాట ఆడరా రోహిత్. అరే పిచ్చల దాకిద్దా ముందు దాకిద్దా ఎడ దాకిద్రా రోహిత్ అలాంటి ఉండదు. దెంగురా లాస్ట్ బాల్ ఇంకెంచుకో ఇంకెంత కూడా చేయరాని కూడా. ఏంది అయిపోయినాయి బాల్స్ అని ఇంకా మస్తు మూడు మరి ఉరుకో 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 కప్పు గ్లాసు ఇలాంటి వచ్చినాయి. చెప్పి కూద్దాం అమ్మా చెప్తున్నారా నేను వాళ్ళకి. అవురా అరే రోహిత్ ఏమన్నా అరే ఏం భయపడకూరి. ఏమన్నా క్రిటికల్ పొజిషన్ నుండి 1-6 విన్ ఉంటే నాకు ఈ నేను కొడతా. ఏమన్నా భయపడకూరి అన్నున్నాడు ఇడా అన్నున్నాడు. ఏ చెప్పి చెప్పి ఫైన్ గెలవడే ఈ చెప్పిన మాకు కొడతాడు ఇప్పుడు ఇప్పుడు సీరియస్ ఆడుతున్నాం మ్యాచ్. ఇప్పుడు మనం గెలవబోతున్నాయి, మొత్తం టీమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మగడలు అందరూ వెళ్ళిపోయారు. మెయిన్ ఏంద్రా అంటే ఆ చెప్పి చెప్పి నెగిటివ్ ఎనర్జీ మగడ అవుతా తెంగేసింది. ఇప్పుడు మేము విన్ అవ్వబోతున్నాం మ్యాచ్. రే నువ్వు ఏదంటే మ్యాచ్ అరే మనం గెలుస్తున్నాం రే. నీకు నీకు నువ్వు బౌలింగ్ దెంగు వికెట్ దెంగాలి, నువ్వు బ్యాటింగ్ ఆడితే సిక్స్ దెంగాలి. మనం విన్ అవుతున్నాం మ్యాచ్. అరే రోహిత్ రోహిత్ చెక్కాలి దెంగురా రోహిత్. అరే రోహిత్
దెంగు మాకడాలి ఒక్కొక్క దెంగు దెంగు. నేను మా టీం విన్ అవ్వాలి అని చెప్పి నేను బ్యాటింగ్ కూడా తీసుకోలే, మొత్తం సాక్రిఫైస్ చేసిన ఇప్పుడు సీరియస్ మ్యాచ్. చెప్పరాడు ఒక్క మాట మాట నేను మూతి వాళ్ళ దెంగ తీయాలని. టైం అయిపోయింది కాబట్టి బతికిపోయారా మీరు? ఏమరా రోహిత్ టైం అయిపోయింది కాబట్టి బతికిపోయారు, లేకపోతే మనమే వినుకుంటా. ఏమరా వెంకలాడ నాడు ఈ టైం అయిపోయింది, ఇంకోటి వేరే దాన్ని కూడా ఆడికి పోయినా ఇంకోటి లేదా ఇంటికి పంపారు నా మోడల్ అంట. అరే ఫస్ట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలంపీట ఆడదామరా అంటే నమ్మంట. అప్పుడే చెప్పినా నేను మారంపీట ఆడదామరా మారంపీట ఆడదామరా అంటే నాటకాలు దింగరు ఇంకా గంట ఉంది లౌడ్ ఈ మాకరాడే చూత్ మాకరాడు ఇద్దరు అసలు ఒక్కసారి రికార్డ్ ఎప్పుడు మాడతా అట్లా. సో గాయ్స్ మేము తిననీకి వచ్చిన ఇప్పుడే పోలేదు మళ్ళీ ఆడికి ఏవి ఖాళీ లేకుండే తినేద్దామని చెప్పి వచ్చినాం. నెక్స్ట్ వీక్ జర జల్దీ పోయి 3-4 గంటే అట్లా తీసుకొని ఆడదాం. ఈ మాగడలు వస్తారో తెలియదు, ఇప్పుడైతే పోదామంటారు కదా తర్వాత గెలుద్దామంటే గెలిచినామరా మనం మనమే ఎక్కువనే రా విన్స్ ఏమరా రావు మనమే ఎక్కువనే విన్స్ అయినా నేను ఏదో లోన్ పని వేసాను పోయినా ఇక్కడ ఆడదామని మారంపీటి పోయి నేను ఆట స్టార్ట్ చేయకముందే చెప్పినా మారంపీటి ఆడదామరా మారంపీటి ఆడదామరా. నేను లాస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేసేప్పుడే చెప్పినా నేను మారంపీటి ఆడదామంటే మాకరాడు ఇంకా గంటు ఉంది ఇంకా గంటు నేను అదే చెప్పినారా మళ్ళా క్రికెట్ ఆడికి రాదు అలసిపోతాం లోడపోతాం అని చెప్పాను మాకరాడు. మారంపీటి ఆడితే మజా వస్తుండే కదర్రా వస్తుండే మేము దింగుతుండే కానీ ఆల్రెడీ పైకాన్లు పెట్టినాయి ఆల్రెడీ దెంగితే చెట్టులా పడుతుండే.